Hello, welcome to our YouTube channel Anil and Students. విజయ్ మాల్యా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఇండియన్ ప్లేబాయ్గా పేరును పొంది నేడు ప్రజల చేత ఆర్థిక నేరస్తుడుగా మరియు దొంగగా పిలిపించుకోబడుతున్నాడు. అసలు విజయ్ మాల్యా చేసిన తప్పులేంటి? ఆ తప్పుల నుండి మనం ఏమి నేర్చుకోవాలి? అసలు విజయ్ మాల్యా దొంగనా లేక కేవలం బిజినెస్ ఫెయిల్యూరా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ విఠల్ మాల్యా ఉరాఫ్ విజయ్ మాల్యా స్వతహాగా వ్యాపార కుటుంబం నుండి వచ్చిన ఇతను అనతి కాలంలోనే కింగ్ఫిషర్ బీర్తో మంచి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బులు ఆర్జించాడు. 2003 వరకు పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. 2003లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మొదలుపెట్టాలి అని నిర్ణయించడం, 2005 మే 9 ఆపరేషన్స్ను మొదలుపెట్టడం ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. 2005 నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లాభాలు ఆర్జించలేదు. సంవత్సరం సంవత్సరానికి నష్టాలు పెరుగుతూ పోయినా ఏ సంవత్సరంలో కూడా బిజినెస్ని ఆపదలుచుకోలేదు. దానికి తోడు 2007లో నష్టాల్లో ఉన్న ఎయిర్ డెక్ని కొనడం మరో కారణం. ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకపోవడం, ఎస్బీఐ, పిఎన్బి, యాక్సిస్ ఇలా మొత్తం 17 బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకోవడం, వాటికి వడ్డీ కట్టలేకపోవడం, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతూనే పోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే పోయాయి. 4 సంవత్సరాలకు మించి నష్టాలు వస్తే వ్యాపారం ఎక్కువ రోజులు చెయ్యకూడదు అని, ఒక నష్టాల్లో ఉన్న కంపెనీ ఇంకో నష్టాల్లో ఉన్న కంపెనీని కొనకూడదు అని, ఉద్యోగస్తులకి బ్యాంకులకి వడ్డీ కట్టకపోతే నైతికత కోల్పోతామని ఎంబీఏ చదివే పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఈ విధంగా ఆర్థికంగా మరియు నైతికంగా బలాన్ని కోల్పోయాడు కాబట్టే విజయ్ మాల్యా కింది స్థాయికి పడిపోవాల్సి వచ్చింది. కేవలం నష్టపోతే బిజినెస్ ఫెయిల్యూర్ అని మాత్రమే అంటారు, కానీ కట్టవలసిన డబ్బులు కట్టకుండా పారిపోయాడు కాబట్టే దొంగ అని అంటున్నారు. అందుకే వ్యాపారం మంచిదా చెడ్డదా అన్నది కాదు, మనం ఎంత నిజాయితీగా చేస్తున్నాం అన్నది ముఖ్యం. మనల్ని నమ్మి సహాయం చేసిన వాళ్ళని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. సబ్స్క్రైబ్.